కామన్ మ్యాన్ వాయిస్ని నందం. ఇప్పుడు కనబడుతున్న బిల్డింగు విజయవాడలోని రాఘవయ్య పార్క్ దగ్గర ఉన్న బిల్డింగు. ఇప్పుడు రాష్ట్రంలో కళాకారులకు అందరికీ ఆతిథ్యం ఇచ్చిన భవనం. కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం. మేము పిఎన్ఎం మహాసభలకు వచ్చిన తర్వాత రాత్రి ఈ భవనంలో పడుకున్నాం. ముందు రోజు పాఠశాల భవనం వచ్చారు, కానీ అంత సౌకర్యంగా లేదు. అయితే దీంట్లో అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఇప్పుడు మన పిఎన్ఎం సంబంధించి ఈరోజు సాయంత్రం బడి గంటలు నాటికి సంబంధించి మన కార్యకర్తలు అదేవిధంగా కళాకారులు అందరినీ కూడా ఇప్పుడు పరిచయం చేస్తాను. సాయంత్రం మన బడి గంటలు నాటికని మీకు ప్రదర్శించబోతున్నారు. మన పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు బడి గంటల నాటికలో పాల్గొనబోతున్నారు. దిశ ఈ నాటికలో అల్లరి పిల్లగా ప్రజెంట్ అన్నీ ఈ పిల్లే చెప్తుంది. ఆ విధంగా లాస్ట్లో పాపం కడుపు నొప్పితో బాధపడి పడిపోతుంది కదా దిశ. ఈ మాకినేని బసవపున్నయ్య భవనంలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, ఈ కేంద్రంలోనే అందరూ కళాకారులందరూ బస చేశారు. ఇక్కడ ప్రధానంగా ఉన్నత ఆశయాలు చేసే సేవలకు ముగింపు లేదు, సశేషం అని చెప్పి నినాదాలు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. మొత్తం బిల్డింగ్ అంతా కూడా అక్కడక్కడ, అంటే మనం ప్రజల కోసం ఉన్నతాశయాలతో చేసే సేవలకు అసలు అంతే లేదు అనేది దీంట్లో ఇది. ఎప్పటికీ చేస్తూ ఉండాల్సిందే, దానికి ముగింపే ఉండదు అనే విషయాన్ని ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ప్రచారం ఈ భవనంలో ఉంది. ప్రధానంగా ఇప్పుడు నా ఈరోజు ప్రదర్శించబోయే నాటిక బడి గంటలు ఈ విద్యా విధానం మీద ఉంటుందని చెప్పి చెప్తున్నారు. మనతో గోపాల్ ఉన్నాడు, ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినాడు, ఆ విషయాన్ని ఆయన ద్వారా చెప్పిస్తాం. ప్రేక్షక మహాశీలకు అందరికీ విజ్ఞప్తి, ఈరోజు గత 2 రోజుల నుంచి ప్రజానాట్య బల రాష్ట్ర మహాసభలు విజయవాడ తలమనూరు ప్రాంతంలో అనిల్ ఎస్టేట్లో జరుగుతున్నాయి. ఆ మహాసభ సందర్భంగా ప్రతిరోజు సాయంకాలం కోరంకి సెంటర్లో వీధి నాటకోత్సవాలు జరుగుతూ ఉన్నాయి డాక్టర్ గరికపాటి రాజారావు గారి పేరు మీద. ఈరోజు తిరుపతి జిల్లా నుంచి మేము బడి గంటలు అనే నాటికి అక్కడ ప్రదర్శించబోతున్నాం. రఘురామ్ గారు రిహార్సల్స్ అదేవిధంగా ఇవన్నీ నిర్వహణలో చూస్తున్నారు. ఇప్పుడు అక్కడ డెలిగేట్గా ఉంటున్నారు. ఆ బడి గంటల నాటికి గురించి 2 మాటలు మనతో చెప్తారు. తిరుపతి జిల్లా ప్రజానాట మండలి సీనియర్ నాయకులు యోగి రమణ ఆయన రచన దర్శకత్వంలో ఈ నాటకని తిరుపతి జిల్లా కళాకారులు ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ విద్యా విధానాన్ని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ప్రైవేటు పరం చేస్తున్నారో ఇదంతా కళారూపం ద్వారా ఈరోజు సాయంత్రం ప్రదర్శించబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రేక్షకులు అందరూ ఈ నాటికలు తిలకించండి, అదేవిధంగా ఈ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా భవిష్యత్తులో విద్య ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వ పరంగా నడిచే విధంగా మనందరం కూడా కలిసి సహకరించి విద్యని కాపాడుకోవాలని కూడా. ఈ భవనం మొత్తం 5 అంతస్తులు ఉంది. ఇందులో 4వ అంతస్తులో చుక్కపల్లి పిచ్చయ్య ఆడిటోరియం అని ఉంది. లోపల ఏసీ మొత్తం అన్ని వసతులతో బ్రహ్మాండమైన మీటింగ్లు అన్నీ పెట్టుకోవచ్చు. చాలా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ. లావణ్య, ఈ బడి గంటల నాటికలో ఏం పోతుంది ఇది? సార్ నెత్తి పెడతాది. అది బడి గంటల నాటికలో సాయంత్రం వస్తుంది చూడండి. ఓకే, సాయంత్రం ఈరోజు బడి గంటలు. బడి గంటల్లో ఏం పేరు నేను? లావణ్య. లావణ్య నటించిపోతా ఉంది, చూద్దాం. ఈయన ఈ నాటికి సంబంధించి ఒక విద్యార్థి తండ్రి, ఈ తండ్రికి కోపం వచ్చి బిడ్డను తీసుకుపోతామని అయ్యోర్ని బెదిరిస్తాడు. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ పాటలన్నీ కూడా ఈయన నిర్వహించేది. ఈయన పేరు వేణు గారు. థ్యాంక్ యూ. బడి గంటల నాటికలో దీక్ష, అక్కడ ఫోన్లో అంతా మాట్లాడి ఆ నాటికలో హల్చల్ చేసే దీక్ష. బడి గంటల నాటికలో టీచర్ అమ్మ, పేరేం పేరు? జ్యోతి. జ్యోతి. ఈ జ్యోతి మొత్తం నాటికి
అలరించడంలో నెంబర్ 1 గా అందరికీ నమస్కారం మేము తిరుపతిలో దాదాపు 5 రోజుల పాటు పిల్లలందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి బడి గంటలు అనే కాన్సెప్ట్ పైన విజయవాడలో జరుగుతున్నటువంటి సద్దర్ రష్మి ఓపెన్ థియేటర్ షాట్లో ఈ రోజు మేము ప్రదర్శించబోతున్నాం దీని యొక్క విధానం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ బడులకు కార్పొరేట్ విద్యకి ఇప్పుడు నూతనంగా విద్యా విధానాన్ని తీసుకొని వస్తున్నటువంటి కాన్సెప్ట్ పైన మేము ఈ రోజు ప్రదర్శించబోతున్నాం ఆ తేడాని అందరికీ కూడా తెలిసే విధంగా తెలియజేయడం కోసమే ఈ రోజు బడి గంటలు అనే నాటికను ప్రదర్శిస్తున్నాం అదే కాకుండా ఇప్పుడు మేమందరం కూడా ప్రజా కళాకారులు ప్రజా సమస్యలపైన నిరంతరం కూడా ప్రజల సమస్యల్ని మనం నాటికల రూపాన పాటల రూపాన డాన్సుల రూపాన ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా వాళ్ళకందరికీ కళ్ళకు కనిపించే విధంగా ఉన్నటువంటి సమస్యల్ని తెలియజేయడం కోసమే మేమందరం కూడా ప్రజా కళాకారులుగా పనిచేస్తున్నాం ఇది ప్రజలందరినీ చైతన్యవంతం చేయడానికే నాట్య మండలి కళ కళ కోసం కాదు కళ ప్రగతి కోసం అనేసి నినాదంతో మేమందరం కూడా ముందుకెళ్తున్నాం ఈ విధంగా ప్రజా సమస్యలపైన పనిచేస్తున్నాం మేమందరం కూడా ఈరోజు ప్రదర్శించినటువంటి నాటికను బడి గంటల నాటికను మీరందరూ కూడా ఆదరించి మా కళాకారులందరినీ కూడా ఆశీర్వదించాలని మీ అందరిని కోరుతున్నాం మన శెలరాజు గారు చెప్తున్నారు కళ కళ కోసం కాదు కళ ప్రగతి కోసం అంటూ ఈరోజు ఈ విద్యా విధానం మీద ఎంత ప్రమాదకరమైన విద్యా విధానాలు తీసుకొస్తున్నారో ఆ విషయాన్ని నాటికలో చెప్పబోతున్నారు కాబట్టి మనం అందరం కూడా ఈ నాటికని ఆదరించి ప్రజల్లోకి తీసుకుని పోయే విధంగా చూస్తారని చెప్పి కోరుకుంటున్నాం ఒక్క విషయం మాత్రం మీకు చెప్పాలి మామూలుగా ఈ రంగులతో అదేవిధంగా సెట్టింగులతో ఉండదు అయినా ఈ రక్తి కట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరందరూ ఆదరిస్తారని మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈ నాటిక రచన దర్శకత్వం ముందే మీకు చెప్పాను నేను ఓ వెంకటరమణ గారు ఈ నాటిక ఎందుకు రాయాల్సి వచ్చిందో ఆ విషయాల్ని మనకి క్లుప్తంగా రెండు మాటలతో చెప్తారు బడి గంటలు మా నాటిక ఇది పిల్లల్లో ఉండే సృజన్ను చంపుతోంది ఈరోజు చదువు ప్రభుత్వ చదువును ప్రైవేటు పరం చేసే ప్రయత్నం జరుగుతుంది మూడోది ఆ ప్రైవేట్ రంగంలో పోటీలో పిల్లలు హింసించబడుతున్నారు ఎంతోమంది మోసపోతున్నారు కాబట్టి ఈ విషయాలు చెప్పడానికి నాటిక ఇంతేకాదు ఈ నూతన ఆర్థిక విధానాల్లో ఏముందంటే మత ఆలోచనలు మత విద్వేషాలు రెచ్చగొట్టే నూతన విద్యా విధానం తీసుకొచ్చారు దానిపైన కూడా కొరడా జరుగుతుంది అదేవిధంగా చరిత్రను వక్రీకరిస్తున్నారు గాంధీ పాఠం ఎత్తి గాడ్సే పాఠాన్ని తీసుకొస్తున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో అవసరం కదా ప్రజలందరినీ ఆలోచింప చేయాల్సిన అవసరం కదా ఈరోజు మతోన్మాదంతో జరుగుతున్న గలాటలు మతం పేరుతో జరుగుతున్న దాడిలు వీటన్నిటి వ్యతిరేకంగా ఈ నాటిక నడుస్తుంది కాబట్టి పిల్లలు సీతాకోక చిలక లాంటి పిల్లల జీవితాలను నలిపేయకూడదు హాయిగా ఎగదేవాలి హాయిగా ఆడుకోవాలి హాయిగా చదువుకోవాలి పిల్లలు చదువుకు కోరుకోవాలి మొత్తం మీద రమణ గారు బిడ్డల చదువుకి దూరం చేయకూడదని చెప్పి చెప్తూ ఈ విద్యా విధానం ఎంత ప్రమాదకరమైందో మనకి తెలిపారు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు స్కూల్ పోతుంది వెళ్ళండి సాయంత్రం అంటే ఏం పోయింది.
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన కళారూపాలు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ప్రాక్టీస్ సంబంధించిన దృశ్యాలని